శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. పార్టీ తరఫున నామినేషన్ వేయాల్సిందిగా గుత్తాను సీఎం కోరారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రిని కలిసిన గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ల పత్రాలు దాఖలు తదితర ప్రక్రియలను నిర్వహించడంలో సహకరించాలని ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డిని సీఎం ఆదేశించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక భూమిక పోషించారు. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2019లో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి అవుతారని విస్తృత ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు కేటాయించడంతో ఆయనకి మంత్రి పదవి దక్కొచ్చు అని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.